ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకోమనుందిగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడ పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, ఆశ్చర్యకరుడ అద్భుతకరుడ, నీ గొప్ప కృపా కాపుదల తండ్రి యేసయ్య, నువ్వే తోడేంటి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ కృపలో ప్రభా మేమందరం మరొక వారాన్ని ప్రభా మాకు అనుగ్రహించిన దేవాది దేవ సర్వశక్తి మంతుడ నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి. ఈ యొక్క వారము కూడా తండ్రి యేసయ్య నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా తండ్రి నీ కృపలో ప్రభా మమ్మల్ని వర్ధిల్లింపచేయండి, నీ నామాన్ని మహిమపరచుకోనండి, నువ్వే తోడేంటి నడిపించండి, నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి. యేసయ్య ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరితో నువ్వు మాట్లాడి సర్వశక్తి మంతుడా నన్ను నీ యొక్క సిలువ చాటున మరుగుపరిచి నీ యొక్క గొప్ప కృపను అనుగ్రహించి నీ వెలుగును అనుగ్రహించి నీ శక్తితో నింపి నీ కేవలం నా యొక్క ఆలోచనలు కాదు నా యొక్క మాటలు కాదయ్యా నీ యొక్క మాటలు మాట్లాడడానికి నీ యొక్క అభిషేకంతో నన్ను నింపి కేవలం నీ నామానికి మహిమకరంగా వాడుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మన యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14 దేవుడు ప్రభువును లేపెను మనల్ని కూడా తన శక్తి వలన లేపెను. మరొకసారి చదువుతానండి. దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా ఆయన శక్తి వలన లేపెను. మనము పోయిన వారమే పునరుద్ధానం యొక్క శక్తి యొక్క యొక్క ధ్యానాన్ని ధ్యానించుకున్నాం. దొర్లింపబడిన రాయి, కాళి, సమాధి, పునరుద్ధారణైన యేసుక్రీస్తు. ఈ వారం కూడా దేవుడు మనతో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నారండి. ఈ వారం ఒక వాక్య ప్రసంగ అంశం ఏంటి తెలుసా? మనము జీవితాంతము ఆ యొక్క పునరుద్ధాన శక్తిని మనం కలిగి ఉండాలంట. ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశము జీవితాంతము మనము దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని కలిగి ఉండాలి. మనము గత వారమే మనం ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకున్నాం. గుడ్ ఫ్రైడే రోజు సిలువ ధ్యానాలు చేసాం. చాలామంది కార్యక్రమాన్ని చూస్తున్న మనలో చాలామంది 40 దినాలు ఉపవాసం ఉన్నవాళ్ళు ఉన్నారు, 40 దినాలు దేవుడితో ఉన్నవాళ్ళు ఉన్నారు, 40 దినాలు ఆయన యొక్క సిలువ ధ్యానాన్ని ధ్యానించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ యొక్క 40 దినాలు సిలువ శక్తి అనేది, ఈ పునరుద్ధాన శక్తి అనేది ఈ యొక్క సంవత్సరంలో కొన్ని రోజులకే మనం పరిమితం చేసుకుందామా? కొన్ని రోజులకు మాత్రమే, సంవత్సరంలో కొన్ని నెలలు, ఒక నెల మాత్రమే, 40 రోజులు మాత్రమే పరిమితం చేయకూడదు. మీరు ఈ యొక్క పునరుద్ధాన శక్తిని జీవితాంతము కలిగి ఉండండి అని దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడండి. దేవుడు మహాకృప వల్ల గత సంవత్సరంలో మనం ఒక లాక్డౌన్ వల్ల మనం చర్చ్లో ఆరాధించలేకపోయాం, కానీ దేవుడి మహాకృప వల్ల ఈ సంవత్సరం మనం అందరము యొక్క గుడ్ ఫ్రైడే, ఈస్టర్ యొక్క పండుగలను మనము చర్చ్లో ఆరాధించాం. కానీ మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఏంటో తెలుసా? ఈ యొక్క శక్తిని మీరు కొన్ని రోజులు మాత్రమే కాదు మీ జీవితాంతము కలిగి ఉండండి, మీ జీవితాంతము అనుభవించండి అని మనకు చెప్తున్నారు. మన యొక్క క్రైస్తవుని యొక్క విశ్వాసము, శక్తి, ఆ గొప్పతనము, దేవుని యొక్క గొప్పతనము అంతా కూడా ఈ పునరుద్ధానం మీదే ఆధారపడి ఉందండి. అటువంటి శక్తి గల పునరుద్ధానాన్ని మనం కొన్ని రోజుల వరకే పరిమితం చేద్దామా? మన జీవితంలో కొన్ని రోజుల వరకే, ఈ యొక్క సంవత్సరంలో మా
మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఈ నెలల వరకే పరిమితం చేద్దామా? అది కాదు, దేవుడు చెప్తున్నారు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ యొక్క పునరుద్ధానం యొక్క శక్తి యొక్క శక్తిని మీరు జీవితాంతము అనుభవించండి అని దేవాది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం ఈ పునరుద్ధానము ఎందుకు ఇంత విలువైనది, అంతేకాకుండా దేవుడి యొక్క పునరుద్ధానం యొక్క శక్తి ఏంటి, మనం ఏ విధంగా పునరుద్ధానం మీద ఆధారపడాలి అన్న మూడు విషయాలను ఈరోజు మనం నేర్చుకుందామండి. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, పునరుద్ధాన జీవితాంతము పునరుద్ధాన శక్తి మీద మన జీవితాలు ఆధారపడాలి. మొట్టమొదటిగా ఆయన మరణ పునరుద్ధానాల గురించి బైబిల్ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో చూద్దామండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఆయన మరణ పునరుద్ధానాల గురించి బైబిల్ ఎంతగా ప్రాముఖ్యత ఇస్తుందో చూద్దాం. యొక్క కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 7957 వచనాలు ఉన్నాయండి మన యొక్క కొత్త నిబంధన గ్రంథంలో. ఆ కొత్త నిబంధన గ్రంథంలోనే కదండి యేసు యొక్క మరణ సమాధి పునరుద్ధానం గురించి ఉంది. ఆ యొక్క 7957 వచనాలలో 175 వచనాలు ఆ యొక్క మరణము పునరుద్ధానము ఆ యొక్క సమాధి గురించి ఎక్కువగా మాట్లాడబడింది. అంటే ఏంటి అంటే, ప్రతి 45 వచనాలకు ఒకసారి దేవుని యొక్క సమాధి గురించి, దేవుని యొక్క పునరుద్ధానం గురించి, దేవుని యొక్క మరణం గురించి మాట్లాడింది. అంటే బైబిల్లో పునరుద్ధానం గురించి అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఒక వ్యక్తి ఏదైనా ఒక మతాన్ని స్థాపించినప్పుడు, ఒక మతాన్ని స్థాపించినప్పుడు అతని యొక్క జన్మదినం అనేది, చాలా ప్రాముఖ్యతగా ఉంటుంది వారి యొక్క మతంలో. ఎందుకు అంటే, అతను పుట్టడం వల్లే వారు ఆ విషయాలు నేర్చుకున్నారు, అతను పుట్టడం వల్లే వారు ఆ విధంగా ఉన్నారు అని అనుకుంటారు. కానీ మన క్రైస్తవ జీవితంలో ఏంటి అంటే, దేవుడి యొక్క జన్మదినము కంటే బైబిల్లో ఎక్కువగా ఆ యొక్క యేసయ్య యొక్క మరణ దినము గురించి ఎక్కువగా రాయబడింది. ప్రతి 45 వచనాలకు ఒకసారి ఆయన మరణము గురించి, ఆయన యొక్క సమాధి గురించి, ఆయన యొక్క పునరుద్ధానం గురించి రాయబడింది. అంటే బైబిల్ దేవుని యొక్క జన్మదినమును కంటే మరణ దినము గురించి చాలా చాలా ప్రాముఖ్యత ఇస్తుందని మనం అర్థం చేసుకోవాలి. మరి అటువంటి ప్రాముఖ్యత ఇచ్చే ఆ యొక్క పునరుద్ధాన శక్తిని మనం కొన్ని రోజుల వరకే పరిమితం చేద్దామా అండి? ఒకసారి ఆలోచించండి, ఆయన యొక్క మరణ పునరుద్ధానం అనేది ఎంతో గొప్పదండి. మనం క్రిస్మస్ అంటే ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం. చాలామంది, కొన్ని దేశాల్లో చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే, సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు, వేచి ఉంటారు క్రిస్మస్ కోసం. వాళ్ళు సంవత్సరం అంతా సంపాదించింది ఆ నెలలోనే ఖర్చు పెట్టి అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మనం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం తెలుసా అండి? చాలా దుఃఖంగా, బాధగా, ఆ యొక్క సిల్వ ధ్యానాలు చూసి బాధగా ఉంటాం. కానీ ఆ యొక్క శక్తి, ఈస్టర్ రోజు ఒక గొప్ప శక్తి కలిగింది. ఏంటి? దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. అటువంటి పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటున్నాం కాబట్టి క్రిస్మస్ కన్నా ఇంకా సంతోషించాల్సిన రోజు అండి ఈస్టర్ అంటే. ఆ శక్తితో మనం నింపబడాలి. ఒక్కరోజు, కొన్ని రోజులు, మన జీవితంలో కొన్ని రోజులు మాత్రమే, సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే కాదు, జీవితాంతము ఆ శక్తి మీద నువ్వు నేను ఆధారపడాలని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడండి. బైబిల్లో పరిశుద్ధ గ్రంథాలు అంత ప్రాముఖ్యత ఇస్తే మన జీవితంలో ఎందుకంటే ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజును, ఆ యొక్క 40 రోజులు మాత్రమే మనం ప్రాముఖ్యత ఇచ్చేసి తర్వాత మళ్ళీ మార్చిలో, మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం కాదు, నీ యొక్క జీవితాంతము కూడా ఈ యొక్క శక్తి మీద నువ్వు ఆధారపడు, ఈ యొక్క శక్తి ఎంత గొప్పదో నువ్వు ఒక్కసారి గుర్తుంచుకో అని దేవుడు చెప్తా ఉన్నారండి. మన యేసయ్య యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అండి? ఒక దేవుడు అంటే ఎలా ఉండాలండి? ఆయనకి ప్రతి దాని మీద అధికారం ఉండాలి కదా. ఒక సృష్టి మీద అధికారం ఉండాలి, మనుషుల మీద అధికారం ఉండాలి. కానీ అందరికీ అలా ఉందేమో, కానీ మన యొక్క దేవుడు యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయనకి మరణం మీద కూడా అధికారం ఉంది. కాబట్టి ఒక దేవునికి మరణం మీద కూడా అధికారం ఉంది. ఆ అధికారంతోనే ఆయన పునరుద్ధాన శక్తితో తిరిగి లేచారండి. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామా, ఇంత గొప్పగా ప్రాముఖ్యత ఇచ్చిన బైబిల్లో పునరుద్ధాన శక్తి గురించి ఇంత గొప్పగా ప్రాముఖ్యత ఇచ్చారే, మరి ఆ యొక్క శక్తిని మనం కొన్ని రోజుల వరకే పరిమితం చేయకూడదు. నువ్వు నేను కూడా ఎక్కువ వచనాలు, ఎక్కువగా పునరుద్ధాన శక్తి గురించే మాట్లాడాయి. కాబట్టి మనము కూడా మన జీవితంలో పునరుద్ధాన శక్తి మీదే, దేవుడు చేసిన ఆ యొక్క త్యాగం మీదే మన శక్తి, మన యొక్క బలము ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడండి.
మనం అనుకుంటాం ఉంటాం, ఒక స్టేట్మెంట్ అందరు చెప్పి ఉంటారు, గుడ్ ఫ్రైడే రోజు విని ఉంటాం, ఈస్టర్ రోజు విని ఉంటాం. ఏం మాట తెలుసా? ఏసయ్య శిలువ మీద మరణించారు. అవును కదా అండి? అవునా, ఈ మాట కరెక్టేనా అండి? అవును కదా, గుడ్ ఫ్రైడే రోజు విన్నాము, మార్చి నుంచి వింటున్నాం, ఏప్రిల్ నుంచి వింటున్నాం, ప్రతిరోజు ఏసయ్య శిలువ మీద మరణించారు, ఏసయ్య శిలువ మీద మరణించారు. ఆ మరణం అంటే మరణించారు అంటే ఎవరో చంపేస్తే చంపలేదండి, ఎవరో చంపేస్తే ఏసయ్య చనిపోలేదు, ఏసయ్య ఎవరో చంపివేయబడితే ఏసయ్య మరణించలేదు శిలువ మీద. అందుకే చెప్తారు ఆయన ఎంత శిలువ ఎంత కొరడాలతో కొట్టించుకున్నా, శిలువ వేయబడినా కూడా లాస్ట్ మాట చివరి మాట ఏంటండి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఏసయ్య తనకు తానుగా ఆ యొక్క ఆత్మను అప్పగించేంత వరకు ఆయన నుంచి ఆత్మ వేరైపోలేదు అని. అంటే ఏసయ్య తనకు తానుగా ఆ యొక్క ఆత్మను అప్పగించారు, ఏసయ్య సిలువలోనే మరణించారు. ఈ మాట మనం వింటున్నాం చెప్తున్నాం, కానీ ఏసయ్య సిలువలో ఆయనకు ఆయనగా అప్పగించుకున్నారు. అంటే ఆయనకు ప్రతి దాని మీద అధికారం ఉంది, ఏ ఒక్కరూ కూడా ఆయనని చంపలేరు అండి. అది చెప్పడానికి ఏసయ్య ప్రభు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పి ఉన్నారండి. ఎంత గొప్ప ప్రాముఖ్యత ఇచ్చారో కదా బైబిల్లో పునరుద్ధానం గురించి. నా ఆత్మను అంటే ఎవరు ఆయన చంపలేరు, అంత కొరడా దెబ్బలు కొట్టినా, సిలువ వేసినా, మేకులు గుచ్చినా, మేకులు కొట్టినా, చేతులలో కాళ్ళల్లో కొట్టినా కూడా దేవుడు ఆయనకు ఆయనగా వాలంటీర్గా ఆయనకు ఆయనగా అప్పగించుకుంటేనే తప్ప ఆయన ప్రాణాన్ని ఎవ్వరూ తీలేరు. అంత గొప్ప శక్తి గల దేవుడిని, అంత గొప్ప శక్తితో ఉన్న దేవుని పునరుద్ధాన శక్తిని మనం ఒక కొన్ని రోజులకు మాత్రమే, కొన్ని నెలలకు మాత్రమే మన జీవితంలో పరిమితం చేయకుండా జీవితాంతము కలిగి ఉండాలని దేవుని ప్రేరేపణతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నేను చెప్తూ ఉన్నానండి. దేవుడే మనతో అందరితో మాట్లాడుతున్నారు. నువ్వు యొక్క ఆ శక్తిని ఎంతగానో నువ్వు ధ్యానించావు, ఆ శక్తితో నువ్వు ఎంతగానో నిమ్మపడ్డావు గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు చర్చిలో, కానీ ఆ శక్తిని నువ్వు అక్కడి వరకే పరిమితం చేయొద్దు. నీ జీవితంలో ఈ యొక్క సంవత్సరంలో ప్రతిరోజు నువ్వు నేను అనుభవించాలని దేవుడు మరలా పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉన్నారండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే జీవితాంతము దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మీద మనము ఆధారపడాలి. మొట్టమొదటిగా ఆయన సమాధి, మరణము, పునరుద్ధానం గురించి బైబిల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో చూసాం. ప్రతి 45 వచనాలకు ఒకసారి ఆయన మరణం గురించి, సమాధి గురించి, పునరుద్ధానం గురించి కొత్త నిబంధన గ్రంథంలో ఉంది అంటే బైబిల్ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో, అంతగా ప్రాముఖ్యత ఇచ్చిన ఆ పునరుద్ధాన శక్తిని మనము కూడా జీవితాంతం అనుభవించాలి. రెండవదిగా ఆయన పునరుద్ధానం శక్తి యొక్క గొప్పతనము, రెండవదిగా ఏంటి అండి, ఆయన పునరుద్ధాన శక్తి యొక్క గొప్పతనము. నేను ఒక ప్రశ్న అడుగుతానండి, చాలా సిల్లీగా అనిపిస్తుంది. మనం బ్రతుకున్నామా అండి? ఏంటి బ్రతుకున్నాం కాబట్టే కదా నువ్వు మాట్లాడుతున్నావు, బ్రతుకున్నాం కాబట్టే కదా నువ్వు మేము నీ యొక్క ప్రోగ్రామ్ని చూస్తున్నాం అనుకుంటున్నారేమో. బ్రతికున్న మనకు బ్రతికున్న దేవుడే కావాలి కదా అండి, బ్రతికున్న మనకు బ్రతికున్న దేవుడే కావాలి కదా. ఆ బ్రతికున్న దేవుడేనండి. ఆ శక్తి ఏంటి అంటే మరణం మీద కూడా అధికారం ఉందనేదే పునరుద్ధానము యొక్క శక్తి. అది అండి పునరుద్ధానం యొక్క శక్తి. అంటే పునరుద్ధాన శక్తి అంటే మన విమోచకుడు సజీవుడు. మన విమోచకుడు ఎవరు అండి? సజీవుడు. మనల్ని విమోచించారు, పాపాల నుంచి విమోచించారు, ఆమె పాపాల నుంచి విమోచించారు, మరణించి ఆయన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించాడు. మనం బ్రతికున్న మనకి బ్రతికున్న దేవుడే కావాలి. అంత అధికారం కల దేవుడు అండి మన దేవుడు. అంత అధికారం ఉందండి పునరుద్ధాన శక్తిలో. అంతేకాకుండా ఆయన పునరుద్ధాన శక్తి మరణపు ముళ్ళను ఏం చేసిందండి? విరిచివేసింది. అందరికీ తెలుసు మరణము ముళ్ళను విరిచివేసింది. అంతేకాదు ఆయన యొక్క పునరుద్ధాన శక్తి ఎంతో పిరికి వారిగా ఉన్న శిష్యులను ధైర్యవంతులుగా ప్రపంచంలో నలుమూలలకెళ్ళి ఆయన గురించి చెప్తూ ఆయన గురించి ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయని శక్తి అండి పునరుద్ధాన శక్తి. అంతేకాకుండా పునరుద్ధాన శక్తి అంటే ఏంటో తెలుసా అండి? ఇంకా మనం నేర్చుకుందాం. ఆ 12 శిష్యులు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి ఆ యొక్క ఏసై గురించి చెప్పి ఆ యొక్క పునరుద్ధాన శక్తిని ప్రకటించినప్పుడు ఇప్పటికీ కూడా ఆ శక్తి
ఆ శక్తి వల్లేనండి ఇప్పటికి కూడా ఆ 12 మంది చెప్పిన ఆ యొక్క వాటి వల్లనే ప్రపంచంలో ఇంకా ఇంకా రోజు రోజుకి ఆయన యొక్క శక్తి వెలుగు కంటే ఇంకా వేగంగా పరిగెడుతుందండి. అది ఏంటో తెలుసా? పునరుద్ధాన శక్తి యొక్క గొప్పతనం. అది అండి దేవుడి యొక్క పునరుద్ధాన శక్తి యొక్క గొప్పతనం. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన యొక్క పునరుద్ధాన శక్తి నిరూపించబడింది ఈ లోకంలో, కానీ ఇప్పటికీ కూడా ఆ శక్తి తక్కువ కాలేదు అండి. ఇప్పటికీ కూడా ఆ శక్తి అనేది తక్కువ కాలేదు. ఆ గొప్పతనం మీద నువ్వు నేను ఆధారపడగలిగితే తప్పకుండా ఆ శక్తిని మనం పొందుకుంటాం. ఏది కూడా తక్కువ కాలేదు. మనము మనకు వస్తున్న బాధలు సమస్యలు కన్నీటిని ఎప్పుడైనా మనం మన జీవితంలో మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, మనం అనుభవించాల్సి వస్తుంది. మనకు బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వస్తుంది, చెప్పుకోలేని బాధ కలిగి ఉంటాం, ఎంతో భయంతో కలిగి ఉంటాం. ఒక్కసారి నీ సమస్యలన్నిటినీ పక్కన పెట్టేసి ఒక్కసారి ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక్కసారి నీ సమస్యలన్నిటిని పక్కన పెట్టి ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన పునరుద్ధాన శక్తిని నువ్వు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీకు అనిపిస్తుందండి, నేను ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాను, నేను ఎంత గొప్ప దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, నేను ఎంత గొప్ప శక్తిమంతుడైన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, ఈ యొక్క సమస్య నా దేవుడు నా ఈ యొక్క సమస్య నుంచి నా దేవుడు బయటికి తీసుకురాగలడు అన్న శక్తి ఇప్పటికీ కూడా తక్కువ కాలేదండి. ఒక్కసారి ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈస్టర్ రోజును మాత్రమే కాదు, నువ్వు ప్రతిదినము అటువంటి శక్తిని కలిగి ఉండాలని దేవుడు మరలా మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి. పునరుద్ధాన శక్తి అంత గొప్పది అండి. ఆ శక్తి ముందు ఏది కూడా నిలవలేదండి. సమాధి యొక్క రాయి నిలవలేదు, అంతేకాకుండా సమాధి యొక్క రాయి నిలవలేదు, అధికారము నిలవలేదు, ఏది కూడా. శిష్యులు ఒక గదిలో ఉండగా ఆ తలుపులు మూసినా కూడా ఆ యొక్క తలుపు కూడా ఆ పునరుద్ధాన శక్తికి అడ్డు రాలేదండి. అంతేకాదు అధికారము నిలబడలేదు. ఇప్పుడు నువ్వు ఏ బాధతో ఉన్నావో తెలీదు, ఏ కన్నీరు కారుస్తున్నావో, ఏ సమస్య గుండా వెళ్తున్నావో నీకు తెలీదు. నువ్వు ఒక్కసారి పునరుద్ధాన శక్తుడైన శక్తి మీద నువ్వు ఆధారపడగలిగితే, పునరుద్ధాన శక్తితో నిండిన యేసయ్య మీద నువ్వు నేను ఆధారపడగలిగితే ఏది కూడా నిన్ను అవిశ్వాసంలోనికి, ఏది కూడా నిన్ను అపనమ్మకంలోనికి, అంతేకాదు ఏది కూడా నిన్ను నన్ను కూడా యేసయ్యకు దూరం చేయదండి. ఏది కూడా నిన్ను నన్ను యేసయ్యకు దూరం చేయదు. అటువంటి పునరుద్ధాన శక్తి అండి, అంత గొప్పది పునరుద్ధాన శక్తి. మన సిలువ ధ్యానం మనము ఆదివారం శుక్రవారం ఎంతో కన్నీరు కార్చుంటాం, ఆయన చేసిన శ్రమలు వినుంటాం, కానీ ఆ పునరుద్ధాన శక్తిని మనం జీవితాంతం అనుభవించగలిగితే ఏ సమస్య ఏ బాధ కూడా నిన్ను నన్ను దూరం చేయలేదండి. ఒక్కసారి రోమాపత్రిక 8:11 చూద్దామండి. రోమాపత్రిక 8:11, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇంగ్లీష్లో ఇలా ఉంటుందండి, ద స్పిరిట్ ఆఫ్ హిమ్ హూ రేజ్ జీసస్ ఫ్రమ్ ద డెత్ ఈజ్ విత్ ఇన్ యూ, ఈజ్ లివింగ్ విత్ ఇన్ యూ, లివింగ్ ఇన్ యూ అని ఉంటుందండి, డ్వెల్ ఇన్ యూ అని ఉంటుంది. అంటే ఏ శక్తి అయితే దేవుణ్ణి తిరిగి లేపిందో అదే శక్తి నీలో కూడా ఉంది, డ్వెల్ ఇన్ యూ అని ఉంటుంది. ఎంత గొప్ప శక్తి అండి పునరుద్ధాన శక్తి. ఆ శక్తి మీద నువ్వు ఈ కొన్ని రోజులు కాదు జీవితాంతం ఆధారపడాలి. ఆ శక్తిని నువ్వు అనుభవించావు, కొన్ని రోజుల వరకు అనుభవించావు, మర్చిపోకూడదు. కొన్ని రోజుల వరకు అనుభవించి వదిలివేయకూడదు, జీవితాంతం. ఆయన అంత గొప్ప శక్తివంతుడు కదా, నేను ఎందుకు తొణిగిపోతున్నాను, ఎందుకు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాను, ఎందుకు దేవుడికి దూరం అయిపోతున్నాను, ఎందుకు ఈ సమస్య వచ్చినప్పుడు భయపడుతున్నాను, ఆయన శక్తి గొప్పది కదా అని నువ్వు తెలుసుకున్నట్లయితే ఏ శక్తి కూడా ఏ సమస్య కూడా నిన్ను నన్ను దూరం చేయలేదు. మనం వాక్యం యొక్క ప్రసంగ అంశము పునరుద్ధాన శక్తిని మనం జీవితాంతము అనుభవించాలి. మొట్టమొదటిగా ఏంటి అంటే పునరుద్ధానం గురించి బైబుల్ ఎంత ప్రాముఖ్యత ఇచ్చింది చూసాం కదా అండి. రెండవదిగా పునరుద్ధానం యొక్క శక్తి. మూడవదిగా మనం చూసినట్లయితే మనం ఏ విధంగా పునరుద్ధాన శక్తి మీద మనం ఆధారపడగలము, మనము ఏ విధంగా దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మీద ఆధారపడగలము. మూడవదిగా ఏంటి అంటే దేవుడి పునరుద్ధాన శక్తి మన జీవితం అయి ఉండాలి. మూడవదిగా దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మన జీవితం అయి ఉండాలండి. మన జీవితంలో
కొన్ని చూసుకొని మనం ధైర్యం తెచ్చుకుంటాం. ఏంటో అంటే మన ఉద్యోగాన్ని చూసుకొని, మన ఇంటిని చూసుకొని, లేకపోతే మన యొక్క ఆరోగ్యాన్ని చూసుకొని, మన యొక్క పిల్లల చదువులు చూసుకొని, మన యొక్క పిల్ల మన యొక్క ఆస్తిని చూసుకొని ధైర్యం తెచ్చుకుంటాం. ఆ నేను బతకడానికి ఇది ఉంది, నాకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు నేను దీని ఇది ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం రాదు, ఇది ఉంది కాబట్టి నాకు ఏ సమస్య లేదు, నేను ఏమైపోయినా బాగానే ఉంటారు మిగతా వాళ్ళు అని కొన్ని విషయాలు చూసి మనం మనకి మనమే ధైర్యం తెచ్చుకుంటాం. కానీ ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో ఏది కూడా మనకి ధైర్యాన్ని ఇవ్వదండి. ఏది కూడా మనకి ఒక క్రైస్తవుడిగా ఏది కూడా మనకు ధైర్యాన్ని ఇవ్వదు. ఏది ధైర్యాన్ని ఇస్తుందో తెలుసా? ప్రతి విషయంలో మనకి ధైర్యాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా? ఆయన యొక్క పునరుద్ధాన శక్తి, ఆయన మీద ఆధారపడగలిగిన విశ్వాస జీవితమే మనకు ధైర్యాన్ని ఇస్తుందని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ పునరుద్ధాన శక్తిని నువ్వు ఆశ్రయించి ఆయన ఇష్టపూర్వకంగా ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించగలిగితే ఏ శక్తి కూడా నిన్ను నన్ను ఆపలేదండి. కానీ మనం ఈ విధంగా ప్రార్థన చేస్తాం. ఏ విధంగా ప్రార్థన చేస్తామంటే, ప్రభా నాకు ఇట్లాగా సహాయం చేయి, నాకు ఈ విధంగా సహాయం చేయి అని ప్రార్థన చేస్తాం. ఆ యొక్క కార్యము జరగకపోయినా, లేకపోతే ఆ కార్యం జరుగుతున్నప్పుడు లేట్ అవుతున్నా కూడా మనలో అవిశ్వాసం వచ్చేస్తుంది, మనలో బాధ కలుగుతుంది, మనలో అయ్యో ఏంటి ఇంకా జరగట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ యొక్క అంత గొప్ప పునరుద్ధాన శక్తి ముందు ఈ కార్యము దేవుడికి అసాధ్యమా అండి? ఒక్కసారి ఆలోచించండి. నీ జీవితంలో ఏదైనా కార్యము లేట్ అవుతుంది, నీ జీవితంలో కార్యము జరగట్లేదు అంటే అంత గొప్ప శక్తివంతుడైన దేవుడికి నీ కార్యం నా కార్యము మనం అడిగే ఒక జాబ్ విషయమేమో, ఒక ఇంటి విషయమేమో, ఒక వివాహ విషయమేమో, ఒక చదువు విషయమేమో, ఏది అడుగుతున్నావో, నీ సమస్యని దేవుడి ఎదుట ఏది పెడుతున్నావో, అంత గొప్ప పునరుద్ధాన శక్తి ముందు నీ యొక్క అవసరం తీర్చడం దేవుడికి ఒక చిన్న విషయం కదండి, ఒక ఆఫ్టర్ ఆల్ కదండి. మరి అంత గొప్ప శక్తి కలిగిన దేవుడికి నీ సమస్య తీర్చలేదని దూరం అయిపోతావా అండి? నీ సమస్య తీర్చలేని దేవుడి మీద అలుగుతావా? దేవుడికి దూరం అయిపోయి దేవుడు నాకేమి చేయట్లేదని అవిశ్వాసం తెచ్చుకుంటావా? దేవుడు నాకేమీ చేయట్లేదు, నాకు ఆశీర్వదించట్లేదని దూరం అయిపోతావా? ఎంత ఎవరికి నష్టం జరుగుతుందండి? దేవుడి యొక్క శక్తి మీ తరి మనమే ఇంకా దేవుడికి దూరం అయిపోతే, అవిశ్వాసం వచ్చేస్తే మనమే ఇంకా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. ఒక స్థితి వస్తుంది, మనం తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి నీకు ఏ సమస్య వచ్చినా ఒక్కసారి ఆయన పునరుద్ధాన శక్తిని జ్ఞాపకం చేసుకొని, ఆ శక్తి ముందు నా సమస్య ఎంత, ఆ శక్తి ముందు అంత గొప్ప దేవుడికి నా యొక్క సమస్య ఏ పాటిది అని ఆయనతోనే ఉన్నట్లయితే, నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికంగా చేసి నీ యొక్క సమస్యను తీర్చగల గొప్ప దేవుడు అండి. మనం ఎటువంటి శక్తితో నింపబడాలంటే, ప్రభా నిన్ను నన్ను కూడా ఏ ఒక్క సమస్య కూడా దూరం చేయకూడదు ప్రభా, నువ్వు ఎందుకంటే నువ్వు అంత గొప్ప శక్తివంతుడు. మనం ఎలా ఉండాలంటే, ఎంత గొప్పగా నీ హృదయంలో దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని ప్రతిష్ఠించుకుంటావో, ఎంత గొప్పగా నీ హృదయంలో దేవుడి యొక్క శక్తి గురించి ఆలోచిస్తూ ఉంటావో, నీ ముందున్న సమస్యలని ఎంతో చిన్నగా కనిపిస్తాయండి, ఎంతో చాలా చిన్నగా కనిపిస్తాయి. ఎందుకంటే అంత గొప్ప దేవుని నేను కలిగి ఉన్నాను, అంత గొప్ప సర్వశక్తిమంతుడిని, సమస్తాన్ని సమకూర్చగల దేవుణ్ణి, శూన్యముల సమస్తాన్ని చేయగలను దేవుణ్ణి, మరణము గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుడైన, పునరుద్ధాన శక్తితో నింపబడిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. నేను ఎందుకు వణికిపోవాలి? నేను ఎందుకు అలజడి చెందాలి? నేను ఎందుకు అవిశ్వాసంలోకి వెళ్ళాలని నువ్వే ధైర్యం తెచ్చుకుంటావండి. మనం ఎంత ధైర్యంగా ఉండాలంటే, ఏది కూడా దేవుడి నుంచి మనల్ని దూరం చేయకూడదు. ఒక్కసారి వాక్యాన్ని చదువుకుందామండి. రోమపత్రిక 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. చూసారా అండి, ఏదండి మనల్ని ఎడబాపేది? ఆయన పునరుద్ధాన శక్తి ముందు మనల్ని ఏది ఎడబాపుతుంది? ఒక్కసారి ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని నువ్వు ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండగా, నీకు వచ్చిన చిన్న చిన్న సమస్యలు, నీ కుటుంబంలో వచ్చిన చిన్న 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 సమస్యల నుండి నువ్వు అవిశ్వాసం తెచ్చుకోవు, నువ్వు వణికిపోవు, తొణగిపోవు, అవిశ్వాసంతో ఉండవు, భయంతో ఉండవు. ఎందుకంటే అంత గొప్పదండి ఆయన యొక్క పునరుద్ధానం శక్తి. అంత గొప్ప శక్తి కలిగిన దేవుని నువ్వు నేను ఆరాధించడానికి మనం ఏ పాటి వారమండి? కానీ ఆయన కృపతోనే మనల్ని ఆయన తెలుసుకునేటట్లు చేశాడు. అంత గొప్ప కృపను
తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యాన్ని మనకు ఇచ్చాడు. అంత గొప్ప తండ్రి మనకు ఉండగా మనం ఎందుకండి వణికిపోవాలి? అంత పునరుద్ధారణైన శక్తి గల దేవుడు మనతో ఉండగా మనం ఎందుకండి మన కార్యాలు జరగట్లేదని, మన చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి, మన చిన్న చిన్న సమస్యలకి దేవుడు ఎందు అవిశ్వాసం తెచ్చుకొని చర్చ్కి వెళ్లకుండా, ఆయనకు ప్రార్థన చేయకుండా, ఆయన్ని ఆరాధించకుండా ఉంటే ఎవరికి నష్టం అండి? ఎవరికి బాధ? ఎవరికి దుఃఖము? దేవుడు వదిలేయడు. కానీ ఆ మరలా తిరిగి దేవుడు దర్శించే వరకు కూడా నువ్వు ఎందుకు బాధపడాలి? ఆయనతోనే ఉంటే ఏంటి నీ బాధ? తప్పకుండా దేవుడు తీరుస్తాడండి. ఒక్కసారి ఆయన పునరుద్ధాన శక్తే మన బలము, మన జీవితమై ఉండాలండి. ఆయన యొక్క పునరుద్ధానుడైన యేసు క్రీస్తే మన శక్తి, మన బలం అయి ఉంటే ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా నిన్ను నన్ను ఏం చేయలేదండి, వేరు చేయలేదు. అంత గొప్ప శక్తితో నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అండి? మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మనం జీవితాంతము కలిగి ఉండాలి. జీవితాంతము దేవుని పునరుద్ధాన శక్తి మీద నిలబడాలండి. ఒక సంవత్సరములో కొన్ని నెలలు, కొన్ని రోజులు మాత్రమే ఆ ధ్యానాన్ని ధ్యానించి వదిలేయడం కాదు, జీవితాంతము ఈ సంవత్సరం నుంచి, ఈ రోజు నుంచి మనం మొదలు పెడదామండి. ఆయన యొక్క ప్రతిరోజు ఆయన శక్తిని, ఆయన గొప్పతనాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించుకొని ధ్యానించి ఆయన శక్తి మీద ఆధారపడదాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే బైబిల్లో పునరుద్ధాన శక్తి గురించి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం తెలుసుకుందాం. ఉన్న ఎక్కువ వచనాలలో బైబిల్లో ఎక్కువగా పునరుద్ధాన శక్తి గురించి మాత్రమే రాయబడింది. ఆయన మరణము, సమాధి, పునరుద్ధాన శక్తి గురించి మాత్రమే బైబిల్లో ఎక్కువగా రాయబడి ఉందండి. అంత గొప్ప శక్తి. అలాగే దేవుడి యొక్క పునరుద్ధాన శక్తి ఏంటి అంటే బ్రతికున్న మనకి బ్రతికున్న దేవుడే కావాలి. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం, అది పునరుద్ధాన శక్తి అంటే. కాబట్టి ఆ శక్తి మీద ఆధారపడదాం. అంతేకాకుండా పునరుద్ధాన శక్తి మన జీవితం అయి ఉండాలి, మన బలం అయి ఉండాలి. ఎంత గొప్ప ఏ ఒక్క సమస్య కూడా, ఏ ఒక్క బాధ కూడా, ఏ ఒక్క వ్యాధి కూడా, ఏ ఒక్క రోగం కూడా, ఏ ఒక్క కన్నీరు కూడా ఆయన నుంచి మనల్ని దూరం చేయకూడదు. ఒక్కసారి అందరు మనకు మనం సిద్ధపడదామా? ప్రభా, ఇప్పుడు నుంచి మనం అడుగుదాం ప్రతిరోజు, ప్రభా నీ యొక్క పునరుద్ధాన శక్తి మీద నేను ఆధారపడుతున్నానయ్యా, నీ యొక్క శక్తి మీద నేను ఆధారపడుతున్నాను. ఆ శక్తిని నేను కొన్ని రోజులకి ఇప్పటి వరకు నేను పరిమితం చేశానేమో, కాదు ప్రభా యేసయ్య, ప్రతిరోజు నా జీవితాంతము నేను ఈ భూలోకం మీద ఉన్నంత వరకు కూడా నీ శక్తి, నీ పునరుద్ధానుడైన యేసయ్య శక్తి మీద నేను ఆధారపడి ప్రభా ఏ సమస్య కూడా నీకు అడ్డుగా లేకుండా, ఏ రోగము కూడా, ఏ బాధ కూడా, ఏ విచారము కూడా, ఏ ఒక్క సమస్య కూడా నీకు నాకు అడ్డుగా లేకుండా ప్రభా విశ్వాసం రాకుండా నన్ను కాచి కాపాడండి. ఆ యొక్క శక్తిని నేను ఎక్కువగా జ్ఞాపకం చేసుకొని నీ యొక్క సిలువ ధ్యానం మీద, నీ యొక్క పునరుద్ధాన శక్తి మీద నేను ఆధారపడడానికి నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసుకుందామండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దామా అండి. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి యేసయ్య. ప్రభా మరలా మాకు జ్ఞాపకం చేశావయ్యా, మేము జీవితాంతము కూడా నీ యొక్క పునరుద్ధాన శక్తి మీద మాత్రమే ఆధారపడాలని నువ్వు మాకు జ్ఞాపకం చేసి ఉన్నావు తండ్రి యేసయ్య. బైబిల్లో నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఎక్కువ వచనాలు నీ యొక్క పునరుద్ధాన శక్తి మీద మాత్రమే ఉన్నాయి. కానీ ప్రభా మేము కొన్ని రోజులు మాత్రమే తండ్రి యేసయ్య ఆ యొక్క పునరుద్ధాన శక్తికి మేము ప్రభా ఆధారపడుతున్నాం. కాదయ్యా, ఇప్పటి నుంచి తండ్రి యేసయ్య ఆ యొక్క పునరుద్ధాన శక్తి మీద మేము ఆధారపడడానికి, ఆ యొక్క పునరుద్ధాన శక్తి మా బలము, జీవితం అవడానికి మాకు సహాయం దయచేయండి. దినదినము మా హృదయాల్లో నీ యొక్క శక్తిని ప్రతిష్ఠించుకొని తండ్రి సర్వశక్తిమంతుడు, ఏ శ్రమ అయినా, ఏ యొక్క ఇబ్బంది అయినా నీకు మాకు దూరము కాకుండా సర్వశక్తిమంతుడు నీతోనే ఉండి మేము విజయం పొందడానికి, మా జీవితాల్లో తండ్రి నువ్వు మాత్రమే విజయం పొందడానికి, నీకు మాత్రమే మహిమ రావడానికి మాకు సహాయం దయచేసి నీ శక్తితో నింపి నీ నామాన్ని ఘనపరచుకోనండి. నీ గొప్ప కృపా కాపుదల దయచేయండి. నీ శక్తిని అనుగ్రహించండి. నీ నామాన్ని మహిమపరచుకోనండి. సర్వశక్తిమంతుడ ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభా దినదినము నీ యొక్క పునరుద్ధాన శక్తి మీద ఆధారపడడానికి అటువంటి గొప్ప కృపను వారికి అనుగ్రహించండి. అటువంటి ఆత్మీయ స్థితిని వారికి అనుగ్రహించి సర్వశక్తిమంతుడ నీ యొక్క కృపలో వర్ధిల్లడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి, నీ శక్తితో నింపబడడానికి, నీ నామ ఘనత కొరకు ప్రభా వర్ధిల్లింపచేసి ప్రభా మరలా నువ్వే వారితో ఉండి వారిని బలపరిచి నీ శక్తితో నింపి నీ నామాన్ని మహిమపరచుకొనగలరని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు. విన్నారు కదా అండి, పునరుద్ధాన శక్తియే మన యొక్క జీవితమై ఉండాలి, మన యొక్క బలమై ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఈ